हेलो फ्रेंड्स, वेलकम टू सुनीता किचन। ईरोजु मन चैनल इंस्टेंट अप्पटिकप्पुडु तैयार चेसुकुने मावडिकाय पच्चडिनी चूसेद्दामु। चाला टेस्टीगा कम्मगा उंटुंदंडी, तिनेकोद्दी तिनालनिपिस्तुंदी। ई पच्चडिनी वेडिवेडि अन्नंलोकी कोंचेम नेय्यि वेसुकोनि तिंटे चाला अद्भुतंगा उंटुंदी। सो तप्पकुंडा प्रति ओक्करू ट्रई चेयंडी। తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా అయితే నేను ఇక్కడ చిన్న సైజు మామిడికాయలు రెండు తీసుకున్నాను. మీడియం సైజు అయితే ఒకటైతే సరిపోతుందండి. ఇవి చిన్నవిగా ఉన్నాయి కాబట్టి రెండు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి పైన ఉన్న చెక్కు అనేది నీట్గా తీసేసుకోవాలి. ఈ చెక్కు వగ్గరగా ఉంటుందండి, సో అందువల్లే తీసేసినాను. ఈ మామిడికాయల్ని మధ్యలో జీడి తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఇక్కడ మిక్సీ జార్ యాడ్ చేస్తున్నాను. రోల్ ఉన్నట్లయితే రోల్ దంచుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా 10 వెల్లుల్లి రెబ్బలు వలిచి వేసుకోండి. తర్వాత కట్ చేసిన మామిడికాయ ముక్కలు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి తగినంత కారం ఉప్పు అనేది వేసుకోవాలి. నేను తీసుకున్న మామిడికాయ అయితే బాగా పుల్లగానే ఉందండి, సో కారం కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఉప్పు కూడా అంతేనండి, రుచికి సరిపడా వేసుకోవాలి. కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు, కానీ మరీ ఎక్కువ వేసేయకండి. ఇలాగా కారం ఉప్పు సరిపడా వేసుకున్న తర్వాత ఈ పచ్చడికి మరింత ఫ్లేవర్ రావడం కోసం నేను ఇక్కడ ఆవాలు మరియు మెంతులు కలిపి వేయించిన పొడి 1 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. ఇది ఎప్పుడు కూడా నేను స్టోర్ చేసుకుంటూ ఉంటానండి. 2 టేబుల్ స్పూన్ల ఆవాలకి 1 టేబుల్ స్పూన్ మెంతుల చొప్పున గ్రైండ్ చేసుకొని ఆ పొడిని కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి కచ్చాపచ్చగా. మరీ మెత్తగా కాకుండా ఇలా పలుకులుగా మామిడికాయ ముక్కలు తగులుతూ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టుకోవాలి. అందుకోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా పోపు దినుసులు వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్ వరకు. మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేపండి. పోపు దినుసులు బాగా వేగుతూ ఉన్నప్పుడు ఇందులోకి ఎండుమిర్చి 1-4 అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసి వేపుకోండి. మీకు ఇంగువ ఇష్టమైతే ఇక్కడ ఆయిల్లో వేసుకోండి, మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి ఇలాంటి ఇన్స్టెంట్ పచ్చళ్ళకి. సో ఇక్కడ మనకి పోపు రెడీ అయిపోయింది కదా, వెంటనే ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టినటువంటి మామిడికాయ పచ్చడిని వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మనది మామిడికాయలు పచ్చగా అలాగే గ్రైండ్ చేస్తాం కదండి, కొంచెం పోపులో వేగనివ్వండి 1 లేదా 2 నిమిషాల పాటు. ఇలా 2 నిమిషాల పాటు వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అంతేనండి, ఇక ఈ పచ్చడిని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే మీకు ఇన్స్టెంట్గా తయారు చేసుకునే మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయినట్లే. చాలా చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. వితిన్ 5 మినిట్స్ మనం ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. ఇంట్లో ఎటువంటి వెజిటబుల్స్ లేకపోయినా సరే మామిడికాయ ఒక్కటి ఉంటే చాలు, కడుపు నిండా భోంచేయొచ్చు ఇలా పచ్చడి చేసుకుని. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.